లాక్డౌన్ చాలా విషయాలు నేర్పింది ప్రజలకే కాదు ప్రభుత్వాలకు కూడా చాలా విషయాలు తెలిసొచ్చేలా చేసింది ప్రధానంగా వలస కూలీల విషయంలో ఎప్పుడైతే కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించిందో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు సొంతూర్లు చేరుకోవడానికి వాళ్ళు పడిన అష్ట కష్టాలు ఏంటి అనేది చాలా క్లియర్గా తెలిసింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం తాజాగా వలస కూలీలకు సంబంధించి నిజంగా ఒక వరం ఇచ్చిందనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం అంటే ఈ నిర్ణయం ద్వారా వలస కూలీలు వలస వెళ్ళడం ఆగిపోతారా లేదంటే వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫరు వరం ఏదైతే ఉందో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే కనుక కేంద్రం ఏం చెప్పింది ఏం చెప్పబోతోంది అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ వలస కూలీల గురించి వలస కూలీలు పడుతున్న కష్టాల గురించి దానికి సంబంధించి ప్రధానంగా మొత్తం దాదాపు మన దేశంలో దాదాపు నూట పదహారు జిల్లాల్లో ఈ వలస కూలీలు ఉన్నారు అని చెప్పి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అయితే ఆ జిల్లాల నుంచి ఎందుకు వలస కూలీలు ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్నారు అంటే వాళ్ళ ఉన్న ప్రాంతాల్లో ఉపాధి లేకపోవడం వాళ్ళు ఉపాధి కోల్పోవడం వల్ల ఉపాధి కోసం ఆల్టర్నేటివ్ అంటే వేరే దారులు వెతుక్కుంటున్నారు వేరే ఊర్లకు వేరే జిల్లాలకు రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక లెక్కలు కూడా బయటకు వచ్చినాయి ఎక్కువ బీహార్లోనే ముప్పై రెండు జిల్లాలు ఉన్నాయంట వలస కూలీలు అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకునే వాళ్ళు బీహార్ తర్వాత అత్యధికంగా నెక్స్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఇక్కడ ముప్పై ఒక్క జిల్లాలు అక్కడ ముప్పై రెండు ఇక్కడ ముప్పై ఒక్క జిల్లాలు అలాగే మధ్యప్రదేశ్లో ఇరవై నాలుగు అలాగే రాజస్థాన్లో ఇరవై రెండు ఒడిషాలో నాలుగు జార్ఖండ్లో మూడు జిల్లాలు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఎందుకంటే అక్కడ వాళ్ళకి పనులు ఏముండవు ఉపాధి ఉండదు సరైన పంటలు పండవు వాళ్ళు తినడానికి తిండి దొరకదు వాళ్ళకి జీవనం గడపడానికి చాలా ఇబ్బందులు పడతారు అందుకే ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోతున్నారు ఆ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది వాళ్ళు అటు చెన్నై వెళ్ళే వాళ్ళు ఇటు ఆంధ్ర తమిళనాడు వచ్చే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ ఉపాధి వెతుక్కొని ఇక్కడ నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళవలసి వస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇలా కరోనా వచ్చినా లేదంటే ఇటువంటి లాక్డౌన్ ఇబ్బందులు ఏర్పడినప్పుడు వాళ్ళకి పడే కష్టాలు ఇంకా వర్ణనాతీతం ఆల్రెడీ మనం మనం చూసాం సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళందరికీ పునరావాసం కల్పించాలి అలాగే ఉపాధి కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ సంసిద్ధమవుతోంది మరో రెండు మూడు రిజ రోజుల్లో ఈ కమిటీ ఏదైతే ఉందో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా నెల రోజుల నుంచి దాదాపు ఎవరైతే వలస వస్తున్నారో వాళ్ళందరినీ కూడా వివరాలు సేకరిస్తున్నారు ప్రభుత్వం ఆల్రెడీ సేకరించింది చాలా వరకు కూడా ఎంతమంది వలస కూలీలు ఉన్నారు అనే ఒక అంచనా కూడా వచ్చింది ఎందుకంటే చాలామంది ఉపాధి కోసం రాష్ట్రాలు దాటి దేశాలు దాటి నగరాలు దాటి వెళ్ళిపోతున్నారు కాబట్టి జిల్లాలు దాటి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కష్టాలు ఇంకా ఇలా వెళ్ళకూడదు ఎక్కడ వాళ్ళకి వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించే ఒక మార్గాన్ని అయితే చూపించబోతోంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే కనుక జరిగితే వలస కూలీలకి ఇక కష్టాలు ఉండవు ఎక్కడ వాళ్ళ బంధువులతో అక్కడే ఉండి ఎందుకంటే ఇప్పుడు సొంత ఊళ్ళకి ఎందుకు వెళ్ళారు వాళ్ళు నడుచుకుంటూ కాళ్ళు బొబ్బలెక్కిపోయి చాలా మందికి పాపం చాలా అవస్థలు పడుతూ రోజులు తరబడి వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఎటువంటి ప్రజా రవాణా లేకపోయినా ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా సో ఆ కష్టాలన్నీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పాలి వాళ్ళందరికీ ఇప్పుడు న్యాయం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత వలస కూలీలకు సంబంధించి వాళ్ళకి ఉపాధి అలాగే వసతి కల్పించే యోచనలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉంది నిజంగా ఇది అద్భుతమైన ఒక శుభవార్తనే చెప్పాలి వలస కూలీల పాలిట